అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అటు పొలిటికల్ పార్టీల్లోనూ ఇటు అధికారుల్లోనూ షెడ్యూల్పైనే చర్చ నడుస్తోంది. మరోవైపు అక్టోబర్ ఫస్ట్ వీక్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అధికారులతో చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం పడుతుండటంతో షెడ్యూల్పై అంతటా చర్చ జరుగుతోంది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎలక్షన్ డేట్స్ ఎప్పుడనే దానిపై డిస్కస్ చేసుకుంటున్నారు. మరికొంతమంది ఏకంగా షెడ్యూల్ తేదీలు పలానా రోజు వస్తాయని ఖచ్చితంగా చెప్తున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అటు పార్టీలు కూడా ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా రెడీ అంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు ప్రకటించగా మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. 2018 అక్టోబర్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా ఈసారి అదేవిధంగా రావచ్చనే అంటున్నారు రాజకీయ నేతలు. వచ్చే నెల ఫస్ట్ వీక్ అని కొందరంటుంటే మరికొందరు సెకండ్ థర్డ్ వీక్ అంటున్నారు. అటు అక్టోబర్ ఫస్ట్ వీక్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తెలంగాణకు రానున్నారు. 3 రోజులు రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై రివ్యూ చేయనున్నారు. అక్టోబర్ 3 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్లో అధికారులతో చర్చించనున్నారు. మొదటి రోజు రాజకీయ నేతలతో, 2వ రోజు కలెక్టర్లు, పోలీసు అధికారులతో, 3వ రోజు డీజీపీ, సీఎస్తో సమావేశం కానున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల పర్యటన తర్వాత షెడ్యూల్పై క్లారిటీ రానుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ నలుగురు కలిసినా అసెంబ్లీ ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది.